హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో ఏ ప్రాజెక్ట్ చూసినా కానీ మేము కమిషన్లు కానీ ఏజెంట్లు కానీ ఏం కాదు. డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కనుక మీరు కన్సల్ట్ అయినట్టయితే మీకు ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము షేర్ చేస్తామండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు కుక్కట్పల్లి వై జంక్షన్ ఉంటుంది అండి. దానికి 2 కిలోమీటర్స్ దూరంలో ఈ ఫ్లాట్ అనేది ఉంటుంది. మనకు బాలానగర్ మెట్రో స్టేషన్కి నియర్ బై ఫ్లాట్ అనేది వస్తుందండి. మంచి ఫ్లాట్ అండి. G+5 అపార్ట్మెంట్ అండి. అపార్ట్మెంట్లో మనకు 5th ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది అవైలబుల్లో ఉందండి. మనకు ఇక్కడ ఏంటంటే కింద షాప్స్ అవన్నీ ఉన్నాయండి. ఇందులో మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఏది పే చేయాల్సిన అవసరం ఉందండి. కింద షాప్స్కి వచ్చిన రెంట్స్ తోటే మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా వెళ్ళిపోతుంది. కింద మనం ఏదైనా ఫంక్షన్ కానీ చేసుకోవాలనుకున్న ఏది చేసుకోవాలన్నా కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఇందులో అవైలబుల్లో ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్లో ఉందండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. టోటల్గా చూస్తున్నారు కానీ పైన ఫాల్ సీలింగ్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా రిచ్ లుక్లో వచ్చే విధంగా వీళ్ళు మొత్తం ప్లానింగ్ అనేది చేసుకున్నారన్నమాట. ఇక్కడ సోఫా సెటప్ చూస్తున్నారు కానీ సోఫా సెటప్ కానీ ఇక్కడ టబ్ సెటప్ కానీ పక్కనున్న విండోస్ కానీ కర్టెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ పక్కన వచ్చేసి వుడ్ వర్క్ ఈ పక్కన టోటల్గా కనుక చూసుకున్నట్టయితే కింద కబోర్డ్ వర్క్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా వీళ్ళు ప్లానింగ్ అనేది చేసుకున్నారు. మంచి ఫ్లాట్ అండి. విత్ ఫుల్లీ ఫర్నిష్డ్ తోటి వీళ్ళు సేల్కి అనేది పెట్టారనమాట. ఈ ఫ్లాట్కి సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కింద మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. ఆ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా కిందకి యూజ్ అవుతుందండి. డైనింగ్ ఏరియా లాగా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ లాగా ఉంటుంది. టోటల్గా ఓపెన్ కిచెన్ చూసుకున్నట్టయితే ఇన్సైడ్ ఎలా ఉంటుంది ఏంటి చూద్దామండి. ఇది వచ్చేసి దేవుడి రూమ్ అండి. దేవుడి రూమ్కి ఇలా చిన్న సెటప్ అనేది చేసుకున్నారనమాట. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే టోటల్ కిచెన్గా ఇన్సైడ్ వుడ్ వర్క్ మొత్తం టోటల్ కంప్లీట్. పైన కబోర్డ్ సెటప్ కానీ కింద వుడ్ వర్క్ సెటప్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ మంచి ఎలా అంటే ఒక రిచ్ లుక్లో ఉండే విధంగా ప్లానింగ్ అనేది ఉందండి. ఓవరాల్గా కిచెన్ ఇన్సైడ్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి మనం వాష్ ఏరియా చూద్దామండి. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చుట్టూ గ్రిల్స్ అనేది సెటప్ కూడా చేశారు. మంచి వెంటిలేషన్ కూడా వస్తుందండి. వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇది మేము ఈవినింగ్ 5:30 అరౌండ్ ఆ టైంలో తీసామండి వీడియో. మంచి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. ఈ పక్కన ఇక్కడ వుడ్ వర్క్ సెటప్ కూడా చూస్తున్నారు కానీ సైడ్లో మనకు డైనింగ్ ఏరియా పక్కన వుడ్ వర్క్ సెటప్ అనేది కూడా ఇచ్చారు. మైక్రోవేవ్ ఇవన్నీ పెట్టుకునే విధంగా ఎదురుగా కనిపించేది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఈ పక్కన వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇక్కడ పక్కన వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ పక్కనే మనకు ఒకటి వాటర్ సింక్ అనేది, వాష్ బేసిన్ అనేది కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఇన్సైడ్ ఈ విధంగా ఉంటుందండి. వుడ్ వర్క్ కానీ కబోర్డ్ వర్క్స్ కానీ అక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఇన్సైడ్ టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ సెటప్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఈ పక్కన ఇది వచ్చేసి మనకు మెయిన్ వాష్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న వాష్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వెస్ట్రన్ స్టైల్లో మనకు వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా వ్యూ చూస్తున్నారు కానీ ఇన్సైడ్ వ్యూ, బెడ్ సెటప్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుందండి. ఈ ఫ్లాట్కి సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షను అన్నీ మేము కింద మెన్షన్ చేస్తామండి. ఆ మెన్షన్ చేసిన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇది వచ్చేసి అనదర్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెటప్ చూస్తున్నా కానీ అక్కడ విండో సెటప్ అనేది ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా మంచి నీట్గా ఇచ్చారు. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే మన కబోర్డ్స్, పైన కూడా కబోర్డ్స్, ర్యాక్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఇందులో ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకు బాల్కనీ ఏరియా అండి. ఇన్సైడ్ బాల్కనీ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి, ఇన్సైడ్ బాల్కనీ అండి. టోటల్గా చూసుకున్నట్టయితే బాల్కనీ బ్యాక్ సైడ్ మంచి వెంటిలేషన్ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేశారు. దాని వెనకాల పక్కన చూసుకున్నట్టయితే అన్ని మంచి అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్ కూడా ఉన్నాయండి. మంచి ప్రాజెక్ట్ అండి. మంచి 100 ఫీట్ రోడ్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మంచి ఎలివేషన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే మనకు మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మనకు కింద మెయింటెనెన్స్కి కింద కమర్షియల్ షాప్స్ అనేది ఉన్నాయన్నమాట. ఆ కమర్షియల్ షాప్స్లోనే మన మెయింటెనెన్స్ కూడా వెళ్ళిపోతుంది. ప్రాజెక్ట్కి సంబంధించి, ఫ్లాట్కి సంబంధించి, ఇన్సైడ్ మెయింటెనెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులోనే వెళ్ళిపోతుందండి. కంప్లీట్గా ఓవరాల్గా ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తామండి. అసలు UDS ఎంత వస్తుంది, ఫ్లాట్ సైజ్ ఎంత, దానికి అన్ని డీటెయిల్స్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేశానంటే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓవరాల్గా ఫ్లాట్ లుక్ అయితే ఇన్సైడ్ ఈ విధంగా ఉంటుందండి. మంచి చాలా రిచ్గా ఉంటుంది. వుడ్ వర్క్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుందండి. ఇది మొత్తం ఓవరాల్గా కారిడార్, బాల్కనీ ఇవన్నీ చూస్తున్నారు కానీ టోటల్ ఈ విధంగా ఉందండి. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము.